హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబ్రాడ్ అడ్వైజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం రష్యాలోని వన్ ఆఫ్ ద టాపెస్ట్ యూనివర్సిటీ అయిన కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ వచ్చామండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి కజాన్ సిటీలో లొకేట్ అయ్యిందండి. ఇది టోటల్ రష్యాలోని వన్ ఆఫ్ ద టాపెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఓన్లీ మెడికల్లే కాకుండా నాన్ మెడికల్ కోర్సెస్, అదర్ టెక్నికల్ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. టోటల్గా ఈ యూనివర్సిటీ వచ్చేసి 1804లో స్టార్ట్ అయిందండి. ఒక 220 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ. ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ప్లస్ ఇది వరల్డ్ క్యూఎస్ స్టార్ రేటింగ్లో కూడా 347 ర్యాంక్లో ఉంది. ప్లస్ ఇక్కడ మొత్తం ఒక 50,000 స్టూడెంట్స్ చదువుతున్నారండి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లో. దాంట్లో ఒక 12,000 స్టూడెంట్స్ ఫారెన్ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ యూనివర్సిటీ ఎంత పెద్ద యూనివర్సిటీ అనేది. ఇందులో మెడికల్ కూడా మనకి అవైలబుల్ ఉందండి. మెడికల్ కోర్స్ వచ్చేసి కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేస్తారు. ఇది 6 ఇయర్స్ ప్రోగ్రాము. ప్లస్ మీకు ఇక్కడ బడ్జెట్ వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అండి. మనకి కజాన్ స్టేట్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది మీకు దగ్గర 5 ల్యాక్స్ ఫీజు ప్లస్ ఒక 50,000 వరకు హాస్టల్, అంటే 5.5 ల్యాక్స్ మీకు ఇయర్లీ బడ్జెట్ అవుతుంది. అంటే టోటల్గా ఒక 30 to 35 ల్యాక్స్ బడ్జెట్లో కోర్స్ మొత్తం కంప్లీట్ అవుతుందండి మీకు ఇది. ప్లస్ ఇంకా ఫెసిలిటీస్ విషయానికి వస్తే యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ అండి. వీళ్ళకి ఓన్ హాస్టల్స్ ఒక 10 హాస్టల్స్ ఉన్నాయి. అందులో ఒక 2 హాస్టల్స్ మొత్తం ఇండియన్ స్టూడెంట్సే ఉన్నారు. చాలామంది ఆల్రెడీ ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారండి. చాలామంది పాస్ అవుట్ అయిపోయారు యూనివర్సిటీ నుంచి. మంచి ఎంసీఏ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది యూనివర్సిటీది. టాప్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు మన అబ్రాడ్ స్టూడెంట్స్కి. ప్లస్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఒక 35 ల్యాక్స్లో మీరు కాస్త, అంటే కొంచెం బడ్జెట్ విషయానికి వస్తే ఒక మిగిలిన యూనివర్సిటీస్తోనే ఒక 5 ల్యాక్స్ ఎక్కువ అనిపించినా కూడా ఈ యూనివర్సిటీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, టీచర్స్ కానీ చాలా, అంటే మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్ కానీ, లైబ్రరీ కానీ, ల్యాబ్ కానీ అన్నీ చాలా మీకు మోడర్న్ అండ్ లేటెస్ట్గా దొరుకుతాయండి. ప్లస్ ఇది మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న యూనివర్సిటీ. మీకు క్యూఎస్ స్టార్ రేటింగ్ కూడా చాలా బాగుంది. వరల్డ్ ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్లో ఉన్న యూనివర్సిటీ. ఎక్స్పెన్సివ్ సైడ్ అనేది పక్కా పెడితే మాత్రం ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చాలా మంచి యూనివర్సిటీ అండి. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ప్లస్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీళ్ళకి ఇంటర్నల్గా హాస్పిటల్ కూడా ఉంది. ఒక 2000 బెడ్డెడ్ కెపాసిటీ హాస్పిటల్ ఉంది. ప్లస్ వీళ్ళకి ఇంకా ఒక 8 హాస్పిటల్స్తోని సిటీలో టైప్స్ ఉన్నాయండి. అక్కడ అన్ని మీకు క్లినికల్స్ అని ఆ హాస్పిటల్స్లో జరుగుతాయి. మంచి క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది మీకు ఈ యూనివర్సిటీలో. ప్లస్ ఇది కజాన్ అనేది మంచి సిటీ కాబట్టి మీకు లోకల్గా కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, మీకు మంచి సైట్ సీయింగ్ కానీ ఏదైనా అన్ని విధ, అంటే రీఫ్రెష్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి మంచి సిటీ అండి ఇది. ప్లస్ మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, లోకల్గా ట్రామ్ ఫెసిలిటీ ఉంది, క్యాబ్ ఫెసిలిటీ ఉంది. మీకు ఎక్కడన్నా మీరు బయట అపార్ట్మెంట్లో ఉన్నా కూడా మీకు యూనివర్సిటీ రావటం వెళ్ళటం అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇది మంచి ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్లస్ ఎయిర్పోర్ట్ కూడా మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఢిల్లీ నుంచి కానీ, మన హైదరాబాద్ నుంచి కానీ కనెక్టివిటీ మీకు డైరెక్ట్ కజాన్కి ఉందండి. మీకు అంటే ట్రావెలింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ప్లస్ మీకు అంటే అన్ని రకాలుగా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు అండి. ట్రావెలింగ్ కానీ, సేఫ్టీ సెక్యూరిటీ కానీ, ఫుడ్ కానీ, ఎందుకంటే ఇండియన్ ఫుడ్ మీకు కంప్లీట్గా దొరుకుతుంది రష్యాలో మీకు తెలుసు. ఎందుకంటే రైస్ వీళ్ళు కూడా తింటారు కాబట్టి, అంటే మెయిన్గా వీళ్ళు తినేది బ్రెడ్ అయినా కూడా రైస్ కూడా వీళ్ళు సెకండరీగా తీసుకుంటారు. మనకి సూపర్ మార్కెట్స్లో రైస్ అన్నీ దొరుకుతాయండి. జనరల్గా వెజిటబుల్స్ అన్నీ దొరుకుతాయి కాబట్టి మీకు మంచి, అంటే ఇండియన్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా లోకల్గా సేఫ్టీ సెక్యూరిటీ, రష్యన్స్ మీకు తెలుసు ఇండియన్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫస్ట్ నుంచి. మంచి మనకి ఇండియాకి రష్యాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఎడ్యుకేషన్ బాగుంది మీకు. అన్ని ఇండియా ఎన్ఎంసీ ప్రకారంగా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ కంప్లీట్గా ఫాలో అవుతున్న కంట్రీ ఏదైనా ఉందంటే అది రష్యా అని చెప్పవచ్చు. ఎందుకంటే మీకు 5 ఇయర్స్ కోర్సు ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ప్లస్ లోకల్ రిజిస్ట్రేషన్ విత్ ఎవ్రీథింగ్, మీకు అన్నీ కావాల్సిన ఎన్ఎంసీ కొత్త గెజెట్కి కావాల్సిన అన్ని రూల్స్ పాటిస్తున్న కంట్రీ ఏదైనా ఉందంటే అది రష్యా అని చెప్పవచ్చు. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తామండి. మీరు ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. ఇదే ఇవాళ వీడియో. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.